శుభోదయం వెల్కమ్ టు కృషి హై స్కూల్ ఎనిమిదో తరగతి నాలుగో పాఠమైనటువంటి అసామాన్యులు పాఠం నిన్నటితో పూర్తయింది కదా బాగా అర్థమైందా అసామాన్యులు అంటే ఎవరో అర్థమైందా సామాన్యులు కానిటువంటి వారు అసామాన్యులు అంటే వాళ్ళ ఏదో ఒక ప్రత్యేకత అనేది వారిలో ఉంటుంది అది మనకు తె మనకు చేత కాదు అందరికీ సాధ్యమయ్యేటటువంటిది కాదనమాట ప్రత్యేకత అనేది వాళ్ళకే సొంతమైనటువంటిది అని కూడా మనం చెప్పవచ్చు అనమాట ఇక ఈ లెసన్లో విని అర్థం చేసుకుని ఆలోచించి మాట్లాడటం అనేటటువంటి అంశం కింద ఒక్కొక్క వృత్తి దేనికదే అదే గొప్పది దీన్ని సమర్థిస్తూ రాయండి ఇప్పుడు ఇది మనం లెసన్లోనే చెప్పుకున్నాం దీన్ని ఇది చీపు అది హై అని అనటానికి లేదనమాట ఏ వృత్తికి ప్రతి అన్ని వృత్తులు కలిస్తేనే సమాజం అనేది ముందుకు సాగుతుంది అని చెప్పేసి అని చెప్తున్నాం ఒక శుభకార్యమైన అశుభకార్యమైనా కానీ ఏదైనా కానీ అన్ని వృత్తుల వారు చేతులు పడితేనే అది ఆ కార్యక్రమం అనేది పూర్తవుతుంది అని కూడా మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది అనమాట పండగైనా పబ్బమైనా ఏదైనా సరే అనమాట భారతదేశంలో అనాథి నుండి ఎన్నో సాంప్రదాయ వృత్తులు ఉన్నాయి అనాధి నుండి అంటే పూర్వకాలం నుంచి ప్రాచీన కాలం నుంచి బాగా పాత కాలం నుంచి అని సాంప్రదాయ వృత్తులు అంటే వాళ్ళ యొక్క క్యాస్ట్కి తగ్గట్టు ఆ పని చేసేటటువంటి వృత్తులు అనమాట వృత్తులన్నీ సమానమే ప్రతి వృత్తులోనూ ఎంతో కొంత శ్రమ నైపుణ్యం కనిపిస్తాయి ఈ వృత్తి గొప్పది ఆ వృత్తి గొప్పది ఇది ఇది చాలా చీపు ఇది వేస్ట్ అంటానికి లేదు అన్ని వృత్తులు కూడా సమానమైనమాట ప్రతి ఎంతో శ్రమ ఉంటుంది పైగా నైపుణ్యం టాలెంట్ కూడా ఉంటుంది ప్రతి వృత్తి పవిత్రమైనదే ప్రతి వృత్తి కూడా పవిత్రమైనటువంటిదే అంటే పూజించదగినటువంటిదే చాలా ఫేమస్ అయినటువంటిదే అందరూ మెచ్చుకోదగినటువంటిదే అని కూడా అంటాం అనమాట ఏ వృత్తిని చిన్న చూపు చూడకూడదు ఎవరిని కూడా మనం చిన్న చూపు అనేది చూడకూడదు ఎవరి ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉన్నా అంటే శుభకార్యం అంటే పెళ్ళిళ్ళు కానీ అలాంటివి కానీ ఏమైనా జరగాల్సి ఉంటే మంగళ వాయిద్యాలు మంగళ వాయిద్యాలు అంటే సన్నాయి డోలు డోలు ఇవన్నీ కూడా ఎవరు ఉంటాయి చర్మకారులు తయారు చేసినటువంటిదే కదా దానికి ఉండేటటువంటి చెక్క వడ్రంగి వాళ్ళు తయారు చేస్తారు దాంట్లో ఉండేటటువంటి పశువులు కమ్మరి వాళ్ళు తయారు చేస్తారు అవునా కదా అలాగే కుండలు ప్రమిదలు ఆభరణాలు ఆభరణాలు కుండలు కుండలు ఎవరు తయారు చేస్తారమ్మా కుండలు ప్రమిదలు కుమ్మరి వాళ్ళు తయారు చేస్తారు ఆభరణాలు స్వర్ణకారులు తయారు చేస్తారు వస్త్రాలు నేత వారు తయారు చేస్తారు మొదలైనవి కావాలి ముఖ్యమైనటువంటివి చెప్పాలంటే కనుక అంటే అన్ని వృత్తుల వాళ్ళు సంపూర్ణంగా సహకరిస్తేనే నేను నేనెందుకు ఇవ్వాలి నేను ఇవ్వా నేను చెయ్య అనుకుంటా అంటే ఏ ఒక్కటి లేకపోయినా కానీ అక్కడ ఆ కార్యక్రమం అనేది ఆగిపోతుందనమాట సక్రమంగా ఆ కార్యక్రమం పూర్తవ్వాలి అంటే అన్ని వస్తువులు కూడా కావాలి ఆ వస్తువులు అన్ని వస్తువులు కూడా అంత ప్రత్యేకమైనటువంటి వినియోగం ఉంటుంది అక్కడ సహకరించుకోవడం వల్ల సం వృత్తుల వాళ్ళు సంపూర్ణంగా సహకరిస్తేనే ఏ కార్యక్రమం అయినా సక్సెస్ఫుల్గా జరుగుతుందనమాట అన్ని వృత్తుల వారు పరస్పరం సహకరించుకోవడం వల్ల మన సమాజం ప్రగతి పదం వైపు పయనిస్తుంది ఇలా ఎవరికి వాళ్ళు మా వృత్తి అని అనుకుండా అన్ని వృత్తుల వాళ్ళు కూడా కలిసిమెలిసి పనిచేస్తే ఒకరికొకళ్ళు హెల్ప్ఫుల్గా ఉంటేనే సొసైటీ అనేది ముందుకి సాగుతుంది అనమాట ఏ వృత్తులోనూ తక్కువ ఎక్కువ అనే తేడాలు మనసుల్లో ఉండకూడదు ఏ వృత్తులో కూడా ఇది తక్కువ ఇది ఎక్కువ అనేటటువంటి డిఫరెన్సెస్ అనేది మనసులో ఆ వృత్తి వాళ్ళకి ఉండకూడదు అలాగే చూసేటటువంటి మనకి కూడా ఆ డిఫరెన్సెస్ అనేది ఉండకూడదు అందరూ సమానమైనటటువంటి అన్ని వృత్తులు సమానమే అందరూ సమానమైనటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట శరీరంలో కళ్ళు చెవి ముక్కు కాళ్ళు చేతులు వీటిలో ఏది గొప్ప అంటే ఏం చెప్పగలుగుతాం ఎందుకని దేని ఇంపార్టెన్స్ దానికే ఉంది ఏ ఒక్క బాడీ పార్ట్ లేకపోయినప్పటికీ కూడా మనం కరెక్ట్గా ఉండలేం ఏం పని కరెక్ట్గా సక్రమంగా చేయలేం అనమాట అన్నీ కలిసి ఉంటేనే శరీరం అలాగే అందరూ కలిసి ఉంటేనే సమాజం సొసైటీ అనమాట శ్రమించడానికి మనం సిగ్గు పడకూడదు కష్టపడి పని చేయడానికి ఎప్పుడూ కూడా సిగ్గు అనేది ఉండకూడదు ఎవరు చూస్తారు ఏం చేస్తారు కామెంట్ చేస్తారు ఇవన్నీ మనం ఎందుకు ఆలోచించాలి మనం కష్టపడి పని చేస్తున్నాం ఆ నవ్వే వాళ్ళకే నవ్వే నవ్వని వాళ్ళ వాళ్ళది వాళ్ళ పొరువు వాళ్ళకే పోతుంది అంతేగాని వీళ్ళు ఇంట్లో పని చేస్తూ ఉంటే ఇప్పుడు కొంతమంది మగపిల్లలు ఎస్పెషల్లీ అంటూ ఉంటారనమాట మదర్కి ఏదైనా హెల్ప్ చేస్తుంటే ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చి చూసేవన్న అబ్బాదార్లు ఎవరైనా చిచి చిచి నవ్వుతారు షై అని అంటారు సిగ్గులేదని చెప్పేసి అని పిలుస్తారని చెప్పేసి అని కొంతమంది అలా అనుకుంటారు అనుకోని అనుకుంటా అనుకున్న వాళ్ళే నవ్విన నాపు చేయని ఎప్పుడు కూడా పండుతుంది అని చెప్పేసి అని సామెత కూడా ఉంటుందన్నమాట అందరం కలిసిమెలిసి సహజీవనం చేయాలి కలిసిమెలిసి అందరూ కూడా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి వృత్తులందరినీ సమానంగా గౌరవించాలి ఇది దేనికి ఒక్కొక్క ఒక్కొక్క వృత్తి దేనికి అదే గొప్పది అని చెప్పేటటువంటి సందర్భం అనమాట ఇక ధారాళంగా చదవడం అర్థం చేసుకుని ప్రతిస్పందించడం అనేటటువంటి అంశం కింద కూడా ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు కింది పేరాను చదవండి దాని ఆధారంగా కింది ఇచ్చిన పట్టికలో వివరాలు రాయండి కింద ఒక పట్టిక ఇచ్చాడు ఆ బాక్స్ నింపాలి ఇది మీరు చేయాల్సినటువంటి హోంవర్క్ ఆ పారాగ్రాఫ్ మాత్రం నేను రీడ్ చేస్తున్నాను చూడండి జాగ్రత్తగా లక్కతో తయారయ్యే గాజులకు హైదరాబాదు ప్రసిద్ధి లక్క లక్క అంటే ఒక రకమైనటువంటి ప్లాస్టిక్ అనమాట ఇలా బెండ్ మెత్తగా మెత్తగుంటే చూడండి మెత్తగుండె ఇలా బెండ్ అవుతాయే అవి అనమాట ఇప్పుడు మన గోల్డ్ గాజు లోపల కూడా అంచుకి వంగకుండా బెండ్ అవ్వకుండా పెడతా ఉంటుంది సాగుతుంది ప్లాస్టిక్ టైప్లో ఉంటుంది అలాంటివి అనమాట వాటికి అద్దం ముక్కలు పూసలు విలువైన రంగురాళ్లతో అలంకరిస్తారు ఎక్కడది చార్మినార్లో అవునా కదా చార్మినార్ వెళ్తే ఇలాంటివే కనిపిస్తాయి కదా ఆ బ్యాంగిల్స్కి చిన్న చిన్ని అద్దం ముక్కలు పూసలు రకరకాల రంగురంగుల స్టోన్స్ ఇవన్నీ పెట్టి అలంకరిస్తారు ఆ గాజులకి హైదరాబాద్ సందర్శించేవారు వీటిని తప్పక కొనుక్కుంటారు చార్మినార్ వెళ్ళ ఎస్పెషల్ ఎక్కడ ఉంటాయి ఇవి చార్మినార్లో అక్కడికి వెళ్తే ఈ గాజులు కొనకుండా చార్మినార్ గాజులు కొనక్కుండా ఎవరు కూడా వెనక్కి వెళ్ళారనమాట కళాత్మక కుట్టు పనులలో వివిధ ఆకారాలలో ఉన్న చిన్న చిన్న అద్దం ముక్కలు పూసలు అందంగా తీర్చిదిద్దుతారు షేప్లో కూడా అద్దం ముక్కలు ఎలా ఉంటుంది కొన్ని రౌండ్ షేప్లో ఉంటాయి కొన్ని డైమండ్ షేప్లో ఉంటాయి కొన్ని ఓవల్ షేప్లో ఉంటాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ దాని స్టైల్స్లో ఉంటాయి అనమాట ఈ అద్దముక్కలు అవి చాలాగా పూసలు కూడా రకరకాల రంగురంగుల పూసలు కలర్ఫుల్ పూసలు వాటి చక్కగా ఒక లైన్ ప్రకారంగా దేని తర్వాత ఏది పెట్టాలి అనేటటువంటి ఒక ఆర్డర్తో నీట్గా చూసే వాళ్ళని ఆకర్షించే విధంగా వాళ్ళు ఆ బ్యాంగిల్స్ని తీర్చిదిద్దుతూ ఉంటారు నిజంగా అది ఒక రకమైనటువంటి కళ అని చెప్పేసి అని చెప్పవచ్చు అనమాట దుప్పట్లు దిండ్లు, కుషన్ కవర్లు లంగాలు జాకెట్లు వంటి దుస్తులకు అత్యంత గిరాకీ ఉంది ఇక నిర్మల్ ఎక్కడ ఇవన్నీ కూడా హైదరాబాద్లో అనమాట ఇక నిర్మల్ నిర్మల్ ప్రాంతం గురించి నిర్మల్ వర్ణ చిత్రాలు ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నది నిర్మల్లో ఉండేటటువంటి రంగుల చిత్రాలు ప్రపంచంలోనే ఫేమస్ అయినటువంటివి అనమాట గృహోపకరణాలైన కొయ్య సామాగ్రి తేలికపాటి చెక్క బొమ్మలు ఎంతో సృజనాత్మకంగా తయారు చేపడతాయి చెక్కతో చేసినటువంటి వెజిటబుల్స్ చెక్కతో చేసినటువంటి ఫ్రూట్స్ చెక్కతో చేసినటువంటి ఎడ్లబండ్లు ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా చూసారా బయటికి ఇప్పుడు చాలా కాస్ట్ ఉంటాయి ఉంటాం మాత్రం కాకపోతే ఆ పాత ఆ చెక్క వస్తువులన్నీ కూడా పిల్లలు మీరు చిన్నపిల్లలప్పుడు ఆడపిల్లలు గురుగుల కింద రకరకాల చెక్క వస్తువులు కనపడుతూ ఉంటాయి మరి మీరు కొనుక్కున్నారో లేదో తెలియని తిరగలి రోలు గ్యా పొయ్యి గిన్నెలు అని చెప్పేసి అని చెక్కతో ఇంది చిన్న చిన్ని ఈ కలర్స్ వేసి అమ్ముతూ ఉంటారు అర్థమైంది అలాగే మనం ఇంట్లో డెకరేషన్కి ఉపయోగించేటటువంటి రకరకాల ఫ్రూట్స్ రకరకాల ఎడ్ల బండ్లు లాంటివి బొమ్మలు ఇవన్నీ కూడా చెక్కతో చెక్కతో తయారు చేసినటువంటి బొమ్మలన్నీ కూడా ఎక్కడ తయారు చేయబడతాయి అంటే నిర్మల్లో అనమాట చాలా చక్క చూసేవాళ్ళకు మనం తుడుచుకుని మళ్ళీ శుభ్రంగా నీట్గా షోకేస్లో వాటిల్లో కూడా పెట్టుకోవచ్చు అంత బాగుంటాయి వెండి నగిషి కళను పెలిగిరి అంటారు వెండితో పైన ఇప్పుడు అద్దకం చేస్తారు చూడండి పైన పూత పోస్తాము అంటాము వాటిని అనమాట కరీంనగర్ ఈ కళకు పెట్టింది పేరు వెండి పూతతో తయారు చేసేటటువంటి వస్తువులు తయారు చేయటంలో ఏ ప్రాంతం వేమస్తమా కరీంనగర్ ఇక్కడ సన్నని వెండి దారాలతో ఆకర్షణీయమైన వస్తువులను తయారు చేస్తారు వెండి పోగులతో అంటే పోగులు అంటే ఇక్కడ ఇయర్ రింగ్స్ కాదు సన్నగా దారంలాగా ఉండేటటువంటి వెండిపోగులతో రకరకాల చూపులను ఆకట్టుకునేటటువంటి వెండి వస్తువులు ఇక్కడ తయారు చేయబడతాయి అన్నమాట గంధపు గిన్నెలు అందులో ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులన్నీ కూడా వెండి సామాన్లతో పెడుతూ ఉంటారు బాగా ఫేమస్ అలాగే పెళ్ళైన ఆడపిల్లలకు కానీ ఇచ్చేటప్పుడు కానీ వెండి సామాన్లు పెడుతూ ఉంటారు కొత్తలేడు వస్తే వెండి పిల్లలను భోజనం పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట వాటిల్లో ఉండేటటువంటి దేవుడు సామాన్లు అయినటువంటి గంధపు గిన్నె అలాగే పళ్ళాలు పెట్టెలు గొలుసులు పక్షుల జంతువుల బొమ్మలు వంటివి కళాకారులు కళాత్మకంగా వీటిని తయారు చేస్తూ ఉంటారు వెండి వస్తువులన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉంటారనమాట వరంగల్ జిల్లాలోని పెంబర్తి గ్రామంలో లోహ పనివారులకు లోహపు పరివారులకు ప్రసిద్ధి లోహము అంటే కంచు కంచు కానీ ఇనుముతో కానీ తయారు చేసేటటువంటి వస్తువులు అనమాట అపురూపమైన జ్ఞాపికలు గొడుగు తగిలించే చిత్రాలు పూల కుండీలు విగ్రహాలు స్టేషనరీ సామానులు లోహపు రేకులతో వివిధ అంశాల తయారీ ఇంకా అనేక రకాల అలంకరణ వస్తువులు వీరి చేతిలో తయారు ఇనుము కంచుతో తయారు చేసేటటువంటి వస్తువులన్నీ కూడా పింగాణి వీటితో కూడా పింగాణితో కానీ ఇనుముతో కానీ కంచుతో కానీ గోడకు తగిలించే చిత్రాలు కానీ పూల కుండీలు కానీ అలాగే విగ్రహాలు కానీ స్టేషనరీ సామాన్లు కానీ ఇలా రకరకాల వస్తువులని వరంగల్ పెంబర్తి ప్రాంతంలో తయారు చేస్తూ ఉంటారనమాట ఇది ఫేమస్ అయినటువంటిది ఇక ఇచ్చినటువంటి బాక్స్ ఏంటయ్యా అంటే హస్తకళల పేర్లు హస్తకళ హస్తము అంటే ఏంటమ్మా చేయి చేతిని ఏమంటారు హస్తము అంటారు చేతితో తయారు చేసేటటువంటి వస్తువులు హస్తకళలు అని చెప్పేసారు అంటే రకరకాల చేతితో తయారు చేశాం కదా అని భోజనం హస్తకళ అవ్వదు వస్తువులు తయారు చేయాలన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ వస్తువులు తయారు చేసి అందరినీ ఆకర్షించేటట్లు చేస్తే కనుక అది హస్తకళ అవుతుందనమాట దొరికే ప్రాంతం నెక్స్ట్ బాక్స్ ఏంటమ్మా దొరికే ప్రాంతం ఎక్కడ దొరుకుతాయి వాటి ప్రత్యేకతలు వాటి యొక్క ఇంపార్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి లక్కతో తయారయ్యే గాజులు హస్తకళ అంటే లక్కతో తయారయ్యేటటువంటి బ్యాంగిల్స్ ఫస్ట్ అనుకుందాం అది ఎక్కడ దొరుకుతాయి హైదరాబాదు ప్రాంతంలో వాటి యొక్క ప్రత్యేకత ఏంటి గాజులపై చిన్న చిన్న అద్దం ముక్కలు అలాగే పూసలు విలువైన రంగురాళ్ళు చక్కగా అలంకరిస్తారనమాట వస్త్రాలపై కూడా అద్దం ముక్కలు పూసలు అందంగా తీర్చిదిద్దబడతాయి ఇక్కడ ఈ ప్రాంతంలో అవునా కదా ఇది దీని యొక్క స్పెషాలిటీ అనమాట ఓకేనా ఇట్లా మిగిలిన ప్రాంతాలు కూడా మిగిలిన హస్తకళ అంటే నిర్మల్ వర్ణ చిత్రాలు ఫెలిగ్రీ లోహపు పరికరాలు హస్తకళల పేరు నేనే చెప్పేస్తున్నాను లక్కతో తయారయ్యే గాజులు నిర్మల్ వర్ణ చిత్రాలు ఫెలిగ్రీ లోహపు పరికరాలు ఇవి హస్తకళల పేర్లు ఇవి దొరికే ప్రాంతం వాటి యొక్క ప్రత్యేకత మీరు ఆ బాక్స్ ఫిల్ చేసి నాకు చాలా జాగ్రత్తగా మళ్ళీ ఒక్కసారి ఆ పారాగ్రాఫ్ని చదివి నాకు పంపించండి రేపొద్దున హోంవర్క్ అదే మీకు ఓకేనా అలాగే ఆయా వృత్తి పని వాళ్ళు తయారు చేసే వాడే వస్తువుల పేర్లను ఆధారంగా వివరాలను పట్టికలో రాయండి అని ఇచ్చాడు ఇది నేనే చెప్తున్నాను మీరు టెక్స్ట్ బుక్ దగ్గర ఉంటే కనుక చక్కగా నోట్ చేసుకుని పెట్టుకోండి ఫస్ట్ క్రమ సంఖ్య నెంబరు వృత్తులు వాటికి సంబంధించినటువంటి పేరా సంఖ్య ఎక్కడ ఇచ్చాడు మన టెక్స్ట్ బుక్లో పేరాలో ఇచ్చిన వారు వాడే వస్తువులు లేదా తయారు చేసే వస్తువుల పేర్లు అని చెప్పేసాను ఫస్ట్ ఎవరి గురించి నేర్చుకున్నాం ఫస్ట్ కుమ్మరి కుమ్మరి పే ఏ ఏ పేరాలో ఉంది ఆరు ఏడు పేరాల్లో ఉంది మనకి టెక్స్ట్ బుక్ లెసన్లో సిక్స్త్ అండ్ సెవెంత్ పారాగ్రాఫుల్లో ఉంది వాడే వస్తువులు ఇప్పుడు కుమ్మరి వాళ్ళు వాడే వస్తువు ఏం చేస్తారు చక్రము బండి మట్టి బంకమట్టి వాడతారనమాట చక్రము బంకమట్టి తయారు చేసేటటువంటి వస్తువులు ఏంటి కుండలు ప్రమిదలు కూజాలు మొదలైనవి మనం ఏదైనా రా గురికలు అరుకులు అని ఉంటాయి కదా అవన్నీ పేర్లన్నీ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు అనమాట కుమ్మరి వాళ్ళు ఫస్ట్ వృత్తి ఏంటి కుమ్మరి ఆరు ఏడు ఏ ఏ పారాగ్రాఫ్లో ఉంది ఆరు ఏడు వాడే వస్తువులేంటి చక్రము బంకమట్టి తయారీ వస్తువులేంటి కుండలు ప్రమిదలు గురుగులు అరకలు కూజాలు మొదలైనవన్నీ కూడా అంటే నెక్స్ట్ ఎవరి గురించి ఇచ్చారు స్వర్ణకారు వృత్తి అంటే బంగారం తయారు చేసేటటువంటి వాళ్ళు స్వర్ణకారులు స్వర్ణకార వృత్తి వీళ్ళనే కంసాలి అని కూడా అంటారు ఇంకొక పేరు నిన్నెవరో డౌట్ పెట్టారు స్వర్ణకారుల్ని కంసాలి కూడా అని అంటారు కదా టీచర్ అనేసి అని ఎస్ అని చెప్పా అని చెప్పాను ఎనిమిది తొమ్మిది పేరాలు ఏ పారాగ్రాఫ్లో ఉందమ్మా అవి ఎనిమిది తొమ్మిది పేరాలు వాడే వస్తువులు ఈ స్వర్ణకారులు బంగారం తయారు చేయడానికి ఏంటంటే బంగారము రాగి వెండి ఇలాంటి ఐటమ్స్ ఉపయోగిస్తారు తయారీ వస్తువులు బో బోల్ రాయొచ్చు కదా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినట్టు కమ్మలు ఉంగరాలు గాజులు వెండి వస్తువులు గజ్జెలు వడ్డాణాలు ముక్కలు మనం ఎన్ని రకాలైనా రాసుకోవచ్చు అక్కడ దాంట్లో కరెక్ట్ అయినా కదా నెక్స్ట్ వడ్రంగి వడ్రంగి చెక్క పని చేసేటటువంటి వృత్తి అనమాట పదకొండవ పారాగ్రాఫ్లో ఉంది ఏ పారాగ్రాఫ్లో ఉంది పదకొండవ పేరా లెవెన్త్ లెవెన్త్ పారాగ్రాఫ్ వాడే వస్తువులు ఏంటి చెక్క సుత్తి రంపం చెక్క సుత్తి రంపం తయారీ వస్తువులు కిటికీలు తలుపులు అలాగే నాగళ్ళు బండ్లు దూలాలు వాసాలు కుర్చీలు బల్లలు అలమరాలు ఇవన్నీ కూడా మనం రాసుకోవచ్చు అనమాట నెక్స్ట్ చర్మకార వృత్తి వీళ్ళని చర్మకారులు అని కూడా ఎవరు అనేసి అని నేను ఎవరు డౌటర్ టీచర్ చర్మకారులు అంటే ఎవరు అంటే చెప్పులు కుట్టేటటువంటి వాళ్ళు అని చెప్పేసి అని చెప్పాను చెప్పులు కుట్టేటటువంటి వృత్తి అనమాట పన్నెండు పదమూడు పద్నాలుగు పేరాల్లో వీళ్ళ గురించి ఉంది వాడే వస్తువులు ఏంటి జంతువుల చర్మము సూదులు మేకులు ధారము వాడే వస్తువులు ఏంటమ్మా జంతువుల చర్మము సూదులు మేకులు దారం అనమాట తయారీ వస్తువులు చెప్పులు డప్పులు డంకాలు ఇవన్నీ కూడా ఆ చర్మంతో తయారు అలాగే తోలుబొమ్మలు కూడా తోలు బొమ్మలు ఇప్పుడు మనకు తోలు బొమ్మలు కనిపించాలి అంటే ఎగ్జాంపుల్ ఎక్కడ ఉన్నాయంటే శిల్పారమ్మల్లో ఉన్నాయి శిల్పారమ్మల్లో ఒక రూమ్లో తోలు బొమ్మల్ని మనకి మోడల్ కోసం ఏర్పాటు చేశారనమాట అలాగే మీరు దశావతారంలో ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద సాంగ్ సాంగ్ ఉంటారు కదా వెనకమల్ నుంచి అమ్మాయి ఒక బొమ్మల్ని ఆడిస్తూ పాడుతూ ఉంటుంది కదా అవే తోలు బొమ్మలు అంటే నెక్స్ట్ క్షురక వృత్తి అంటే మంగళ వృత్తి గడ్డాలు చవరాలు ఇదెన్నో పారాగ్రాఫ్ పదహారవ పేర వాడే వస్తువులు ఏంటి కత్తెర దువ్వెన బ్లేళ్ళు నూనెలు ఇవన్నీ కూడా వీళ్ళు యూజ్ చేసేటటువంటిది కత్తెర దువ్వెన బ్లేళ్ళు నూనెలు చేసే పనులేంటి క్షవరం చేయడం బాడీకి మాలిష్ చేయడం అనమాట క్షవరం చేయడం గడ్డాలు మీసాలు బట్టి కటింగ్ చేయడం అనమాట మాలిష్ చేయడం నెక్స్ట్ ఏంటి నేత వృత్తి చేనేత వృత్తి వస్త్రాలను తయారు చేసేటటువంటి వాళ్ళు ఇది ఏ పారాగ్రాఫ్లో ఉంది పదిహేడవ పారాగ్రాఫ్లో ఉంది సెవెంటీన్త్ పారాగ్రాఫ్లో వాడే వస్తువులు ఏంటి దారాలు రా దారాలు రాట్నము మగ్గము ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు తయారు చేసేది ఏంటి పంచెలు చీరలు లుంగీలు ఇలాంటివన్నీ కూడా చేనేత వస్త్రాల్లో కలంకారీ వస్త్రాలు దుప్పట్లు కూడా ఉంటాయన్నమాట దుప్పట్లు దుల్లకాయ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట నెక్స్ట్ కర్షక వృత్తి కర్షకులు అంటే రైతులు కర్షకులు అంటే ఎవరు రైతులు అనమాట ఇది వీటి గురించి ఏ పారాగ్రాఫ్లో ఉంది పంతొమ్మిది ఇరవై పారాగ్రాఫ్లో అంటే నైన్టీన్ ట్వంటీ పారాగ్రాఫ్స్లో ఉందనమాట వాడే వస్తువులు ఏంటి నాగలి పలుగు పార తట్ట మొదలైనవి నాగలు పడతారు పలుగు పార తట్ట అంటే పుట్ట లాంటిది అనమాట పండించే పంటలు మనం రాసుకోవచ్చు ఏ ఏ పంటలు పండిస్తారు వరి కందిగా రాగి జో జొన్న గోధుమ ఇవన్నీ కూడా పూలు పండ్లు అన్ని రకాల రైతులు ఏదైతే పండిస్తారో అవన్నీ కూడా మనం అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట ఓకేనమ్మ మీరు రాయాల్సినటువంటి హోంవర్క్ ఏంటి దాని ముందు పారాగ్రాఫ్ మళ్ళీ ఇంకొకసారి చదివి హస్తకళల పేర్లు దొరికే ప్రాంతము వాటి ప్రత్యేకతలు హస్తకళల పేర్లు నేనే చెప్పేశాను లెక్కతో తయారయ్యే గాజులు నిర్మల్ వర్ణ చిత్రాలు టూ పెలిగ్రీ లోహపు వన్ అసలు మిగతావి కం బాక్స్ ని కంప్లీట్ చేసి నాకు పంపించండి ఇదే మీకు ఇచ్చేటటువంటి హోమ్వర్క్ అనమాట ఓకేనామ్మా ధన్యవాదాలు